ఎంత గుట్టలండి. నేను లారీలు నడితే నేనే ఆశ్చర్యపోయాను. దినానికి 10,000 టన్నులు ఒక్క జొన్నాడ అక్రమాలు. అక్కడ ఎమ్మెల్యే దానికి సారథ్యం, ఆ పేరు కూడా చెప్పారు. నేను ఇన్ని రోజులుగా అడిగితే సమాధానం చెప్పరు. అంటే తప్పుడు పనులు చేసిన వ్యక్తిని రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే సమాధానం కూడా చెప్పకుండా ఇష్టానుసారంగా అవాయిడ్ చేస్తారు. మా ఇంటి పక్కన 100 లారీలు పర్ డే, అంటే ఎంత బరిదిగింపండి. నెక్స్ట్, ఇది తవ్వుకో దోచుకో దాచుకో. ఎక్కడిది సీఎం సిగ్గు? అతనికి సిగ్గుపడాల, బుద్ధి జ్ఞానం ఉంటే రియలైజేషన్ రావాలి. గుండె మెడ 300,000 మెట్రిక్ టన్ల పైన ఈసీ పర్మిషన్ లేకుండా అక్రమంగా తవ్వకం చేశారు. పక్కనే ఉంది పదాంబండి, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ పక్కన. ఇంత బరిదిగింపేంటి? రాజధాని ప్రాంతంలో, అందరూ ఉండే ప్రాంతంలో, పక్కన డీజీపీ ఆఫీస్, ఏం చేస్తున్నారు మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అచ్చంపేట, అచ్చంపేట మండలం కొత్తపల్లిలో 300,000 మెట్రిక్ టన్ల పైన స్టాక్ ఉండే పరిస్థితి. ఎలాంటి డెంపైర్స్ అని 100,000 టన్లు ఉన్నాయి, అవి కూడా ఇంత మరిపోయి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడికి వచ్చాక నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ చూడండి వెహికల్స్ మొత్తం నదిపైన 100 కొద్ది వెహికల్స్ చీమలు మారి ఉన్నాయి. నెక్స్ట్, ఇవన్నీ చూడండి, ఆనకొండ జగన్ రెడ్డి ఇసుక కొండలు. ఈ ఆనకొండ ఇసుక కొండలు తయారు చేసేసాడు మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేసేయడానికి. అందుకే అన్న ఇతని ఆహారం ఇసుక. ఎన్ని చూడండి, 1, 2, ఈ గుట్ట కంటే ఈ గుట్టలు బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి, ఇంకా హైట్ ఉంది. ఇది ఇంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చాడు, నీచంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్. ఈ సైడ్ చూడండి 100 కొద్ది వెహికల్స్. అడిగేవాడే లేడు, వస్తే వాడి మీద దాడులు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసే డేట్ నిన్న 21/8/23 గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఇండియా. ఈ గూగుల్ మ్యాప్లో చూడండి, ఇవన్నీ ఇప్పుడువి. సుప్రీంకోర్టు స్టే చేసిన తర్వాత, ఎన్జీటీ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత. నెక్స్ట్, ఇది రివర్కి రోడ్, మెటల్ రోడ్. కెన్ యూ ఇమాజిన్ ఎంత దారుణంగా మెటల్ రోడ్ వేసారో, ఏ విధంగా రోడ్లు వేసేసారో. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇంకా అడిగేవాడు లేడు, ఎవరైనా అడిగితే వాడి మీద దాడి చేస్తారు. మీ పేపర్ వాళ్ళు కూడా రాయలేరు, మీరు కూడా రాయలేరు, పోతే మీ మీద దాడులు ఉంటాయి. ఆ పరిస్థితికి వచ్చేసారు ఈ రాష్ట్రంలో. దుర్మార్గమైన కార్యక్రమం. రాజధాని అమరావతిలో చూడండి, ఇక్కడ మొన్నే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఎంత దారుణంగా ఉంటుందంటే, అమరావతిలో వైకుంఠపురంలో సర్పంచ్ హైకోర్టుకి వెళ్ళాడు, మేకల విఠలరావు, ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 13/2/2023. ఇతను వెళ్ళి మొత్తం ఇది చేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చి మొత్తం ఎంత ఉంది ఇవన్నీ వెరిఫై చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. ఇందులో మీరు ఒకసారి చూస్తే ఏవైతే 2 రీచ్లు ఇక్కడ 3, 4, 3 రీచ్లో 49,800 తవ్వాలి పర్మిషన్ ఇచ్చింది, 4లో 21,000 తవ్వాలి, అంటే మొత్తం కలిసి 50-70,000. వీళ్ళు తవ్వింది, వీళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తే, జియో కోఆర్డినేట్ చేసి అన్నీ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే, మొత్తం అక్కడికి పోయిన వాళ్ళు కూడా ఆ విఠలరావు ఉన్నాడు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, జాయింట్ ఇన్స్పెక్షన్ శ్రీమతి జంపాని శ్రీదేవి, దొడ్ల కోటేశ్వరరావు గారు, అదే మరిగా హరిబాబు, వీళ్ళందరూ కూడా అడ్వకేట్స్ ఉన్నారు. వీళ్ళందరి ప్రజెన్స్లో చేస్తే
1,60,000 మెట్రిక్ టన్స్ ఉందని స్పష్టంగా రిపోర్ట్ చేసి ఇచ్చారు. అక్కడ 70,000 దోవాలి, వీళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్లో వచ్చింది 160,000. కానీ వాస్తవంగా ప్రైవేట్ పార్టీ ఇచ్చినటువంటి ఇంకొక సర్వేర్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే 500,000 క్యూబిక్ మీటర్స్. 70,000 పర్మిషన్, 160,000 ఉందని మీరు ఒప్పుకుంటున్నారు, కానీ ఇల్లీగల్గా మొత్తం చూస్తే 500,000 క్యూబిక్ మీటర్స్ ఇసుక అక్కడ ఉందని కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దోపిడీ జరుగుతూ ఉందో, సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారో, ఇవన్నీ ఉదాహరణలు.